ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు కాకినాడ రెవెన్యూ భవనంలో రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ సమావేశంలో బొప్పరాజు పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులపై పని భారం పెరిగిందని ఆరోపించారు అంతేకాకుండా పనితో పాటు అనేక సమస్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ ఉద్యోగులపై పనివారం అధికమవుతుందని అన్నారు రీ సర్వేల పేరుతో ఉద్యోగులపై వేధింపులు చేయడం సరికాదన్నారు అలాగే అక్టోబర్ ఒకటోబో తేదీన విజయవాడలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు రెవెన్యూ ఉద్యోగులందరూ హాజరై కౌన్సిల్ సమావేశాలను సక్సెస్ చేయాలని కోరారు కనీస సౌకర్యాలు కూడా లేక వీటన్నిటికీ తోడుగా మా శాఖ పనులు కాకుండా ఇతర శాఖ పనులు పూర్తిగా కొన్ని జిల్లాల్లో కొన్ని కలెక్టర్లు ఇతరా శాఖల సంబంధించిన పనులు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెడుతున్నందువల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఏ శాఖ సంబంధించినటువంటి పనులు ఆ శాఖల అధికారులతో చేపిస్తే ఇబ్బంది లేదు కానీ అన్ని పనులు ఒకవైపు మా రెవెన్యూ శాఖ పనులన్నీ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉంటే ఇవి కాకుండా ఇతర శాఖల పనుల మీద ఒత్తిడి చేసినందువల్ల ప్రధానంగా ఒక్క రూపాయి కూడా నిధులు కూడా లేనందువల్ల ఒకవైపు మానసిక ఒత్తిడి రెండో వైపు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి